ಅದರಿಂದ ಟ್ರಸ್ಟ್ ಮುಂದಷ್ಟು ಸಿಕ್ತುಂದಾ ಏನು Yeah.
ఆలయ వంశ పారంపర్యంగా వస్తున్నటువంటి అర్చకులు అందరూ కూడా కలిసి కొండగట్టు ఆంజనేయ సేవా సమితి అనేటటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసి ఆ సంస్థ ద్వారా కొండగట్టు ఆంజనేయ స్వామిని తెలంగాణ వ్యాప్తంగా కూడా ఉత్సవ విగ్రహాలు తీసుకెళ్తూ హన్మ దీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం తీసుకోవాలని చెప్పి సూచించిన మేరట అందరం కూడా మరి ఈ డేట్స్ అవన్నీ నిర్ణయించుకోవడం జరిగింది. కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ అభివృద్ధిలో గౌరవనీయులు ముఖ్యమంత్రి రెడ్డి గారు చాలా ప్రశస్తమైనటువంటి వారి ఇంట్రెస్ట్ తీసుకొని తక్షణమే మా కోరిక మేరకు ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధుల కోరిక మేరకు స్థూపాన్ని మంజూరు చేయడం, అదేవిధంగా ఇవాళ స్థూపం భూమి పూజ చేసుకోవడానికి రావడం చాలా సంతోషకరం. హనుమంతుని దీక్షలు మార్చి 17 నుంచి పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా ఆరంభిస్తారు. సో మార్చి 17 నుంచి ప్రతిరోజు సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్యలో అఖండ హనుమాన్ చాలీసా పారాయణం అనేటువంటి కార్యక్రమాన్ని తెలంగాణ వ్యాప్తంగా కూడా టీవీల ద్వారా మనం ప్రారంభం చేసుకుంటాం. రోజు 5 నుంచి 6 గంటల మధ్య 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం, కొండగట్టు నుంచి ప్రతి టీవీలో ఎవరిళ్లలో వాళ్ళు పారాయణ చేసే విధంగా కార్యాచరణ తీసుకోవడం జరిగింది. దీంతో పాటు ఇప్పటికే కొండగట్టు అంజన్న దగ్గర దాదాపు 5 కోట్ల రామకోటిలు రాసినటువంటి ఉన్నాయి. మరి ఇంకొక 6 కోట్ల రామకోటిలు 80 రోజులలో భక్తులు మనందరం కూడా రాసుకోగలిగితే
మరి జూన్ 4వ తేదీన పెద్ద హనుమాన్ జయంతి రోజున ఇక్కడ స్థూప ప్రారంభోత్సవం 11 కోట్ల రామకోటితో ఆస్కారం ఉంటుంది కాబట్టి మొత్తం యావత్ తెలంగాణలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ చాలీస పారాయణ కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా 6 కోట్ల రామకోట పుస్తకాలు కూడా రావాల్సింది కాబట్టి పెద్ద ఎత్తున భక్తులందరూ దానికోసం కూడా సహకరించాలని చెప్పి కోరుతా ఉన్నాం. కొండగట్టు అంజన్న సేవా సమితి అనే సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యాచరణ జరుగుతూ ఉన్నది. మార్చి 17 నాడు ఏ రోజు అయితే దీక్ష తీసుకుంటారో ఆనాడు కొండగట్టులో మళ్ళీ ఒక కార్యక్రమం పెద్ద ఎత్తున ఉంటుంది. ఇవాళ మా స్థానిక ఎమ్మెల్యే గారు కొంచెం జ్వరంతో బాధపడి వారు రాలేకపోయినారు, కానీ మార్చి 17 ప్రోగ్రామ్ నుంచి వారు చాలా యాక్టివ్గా ఉంటుంటారు. ఈ కార్యక్రమానికి రాలేకపోయినందుకు బాధపడుతున్నారని చెప్పి వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మా అన్న సంజయన్న కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున హనుమంతుని నామం తెలంగాణ వ్యాప్తంగా మనం పారాయణ చేసుకుంటే కరోనా మహమ్మారి నుంచి అదేవిధంగా అనేక రకమైనటువంటి ఇతర రుగ్మతల నుంచి కూడా మన రాష్ట్రం విముక్తమవుతుంది. అభివృద్ధిలోకి వస్తామనేటటువంటి విశ్వాసం ఉంది. అఖండ హనుమాన్ చాలీస పారాయణ కార్యక్రమం విజయవంతం చేయవలసింది. చెప్పండి తెలంగాణ రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు గారి ఆధ్వర్యంలో కొండగట్టు ప్రాంతంలో చాలామంది భక్తులు హనుమాన్ మాల ధరించి ఇక్కడికి రావడం జరుగుతుంది. ఎమ్మెల్సీ గారు, గౌరవనీయ గారు, మేడం కవిత గారు ఒక మంచి కార్యక్రమం తీసుకొని తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా రాయడము కార్యక్రమం పెట్టడం జరిగింది. దాని కొరకు ఇక్కడ రామకోటి స్థూపము నిర్మాణం కొరకు 90 లక్షల రూపాయలు మరి గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు మరి మంజూరు చేయడం జరిగింది. ఇప్పుడు దీన్ని భూమి పూజ కార్యక్రమం జరిగింది. ఈ నిర్మాణము మరి 17వ మార్చిలో